విద్యార్థులు, ఈ వీడియోలో భారత జాతీయోద్యమము మితవాదుల దశ 1885 1905 గురించి తెలుసుకోబోతున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయవాద మేధావులు 1885 డిసెంబర్లో ముంబైలో డబ్ల్యూసి బెనర్జీ యొక్క అధ్యక్షతన 72 మంది ప్రతినిధులతో జరిగిన సమావేశమే భారత జాతీయ కాంగ్రెస్సు తొలి సమావేశం. మీరు చూడొచ్చు, ఆనాటి సమావేశానికి హాజరైనటువంటి ప్రముఖులు, మేధావులు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు, పాత్రికేయులు వంటి వారు ఈ యొక్క సమావేశంలో దిగినటువంటి ఛాయాచిత్రాన్ని. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశంలో పాల్గొన్నటువంటి కొంతమంది ముఖ్యమంత్రి వారు దాదాభాయ్ నవరోజీ, డబ్ల్యూసి బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్వాబ్జీ. మరి సురేంద్రనాథ్ బెనర్జీ, ఆర్సి దత్ అంటే రమేష్ చంద్ర దత్, మదన్మోహన్ మాలవీయ గారు, గోపాలకృష్ణ గోఖలే గారు, ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్. అయితే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించడంలో పదవీ విరమణ చేసిన బ్రిటిష్ అధికారి యోవో హ్యూము ప్రధాన పాత్ర పోషించారు. భారతదేశపు ప్రజలందరినీ సంఘటితం చేసి సమైక్యపరిచి జాతీయతాభావాన్ని పెంపొందించడాలంటే ప్రతి సంవత్సరం జరిగే సమావేశాలకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరపాలని తలపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధుల్లో ప్రధానంగా న్యాయవాదులు, పాత్రికేయులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, భాగస్వాములు ఉండేవారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధుల్లో మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ కలకత్తాకు చెందిన కాదంబరి గంగూలీ గారు మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్. ఈమె మితవాదులు సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్లోనే కాకుండా భారతదేశంలో కూడా నిర్వహించాలని కొనసాగినారు. బ్రిటిష్ వాళ్ళు స్వేచ్ఛ న్యాయాలకు కట్టుబడి ఉన్నారని సరిగా వ్యక్తపరిస్తే తమ కోరికలను తీరుస్తారని మితవాదులు ప్రగాఢంగా నమ్మారు. మితవాదులు తమ కోరికలు, డిమాండ్లు వంటి వాటిని వ్యక్తపరచడానికి విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు అనేటువంటి నినాదాలను అవలంబించారు. విన్నపాలు ఇవ్వడము, అర్జీలు ఇవ్వడము, ఆందోళన చేయడము వీరి యొక్క ప్రధాన ఉద్దేశం. నవరోజీ, ఆర్సి దత్, రనడే వంటి నాయకులు బ్రిటిష్ పరిపాలన, ఆర్థిక ప్రభావాన్ని అధ్యయనం చేసి పన్నులు, ఇతరత్ర మార్గాల ద్వారా బ్రిటిష్ వారు భారతదేశం యొక్క సంపదను దోచుకుంటున్నారని నిర్ధారణకు వచ్చి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటుకు సిద్ధమైనారు. మితవాదులు తరచూ విఫలమైనప్పటికీ భవిష్యత్తులో భారత జాతీయ ఉద్యమం బలోపేతం కావడంలో మితవాదులు ప్రముఖ పాత్ర పోషించారు. వీరు భారతదేశానికి స్వతంత్రం తేవడంలో వీరి యొక్క పాత్ర కూడా ప్రధానంగా ఉంది అనడంలో ఎంతమాత్రమో సందేహం లేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇట్లు మీ చిరంజీవులు శ్రీకాళహస్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మరీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.